नमोस्तुते वर्षमेध ఇతను పేరు రఘుమయ్య। ఇతను చాలా సంవత్సరాల నుండి పత్తి పండిస్తున్న రైతు। అయితే ఈ సంవత్సరం కూడా వర్షాలు బాగా రావడంతో పత్తి పండిద్దాం అనుకున్నాడు। అనుకున్న సమయానికి వర్షాలు సరిగా రాకపోవడంతో ఇతను వేసిన పత్తి ఇతను ప్రాణం మీదకి వచ్చింది। గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది। కష్టానికి కారకులు ఎవరో తెలపమని కోరుతుంది। గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది। కష్టానికి కారకులు ఎవరో తెలపమని కోరుతుంది। కాలుండి కదలలేదు నోరుండి అడగలేదు ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎడలోనే దాసుకున్నా। గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది। కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది। కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది। ఉన్నంత కాలం ఆకలితో సచ్చింది। అయ్య తను వంత జీతం అప్పు కింద గడిచింది। మట్టి గడ్డల మీద తపతడుగుల లెక్క చిన్నతనమంతా నాది చీకటిలోనే తెల్లారింది। గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది। కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది। కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది।
టౌన్ ప్యాలిటనే ఉన్నా ఈ పత్తి ఎదగకపాయ నీళ్ళు లేకపాయ ఏం బాధపడకరకమే మబ్బులు వస్తున్నాయి కదా ఏ మొగులు అయ్యి మొగులు వాడుతున్నా ఎక్కడ మొగులు శంకర అయ్యి ఈ మొగులు వాడుతున్నా ఎక్కడో వాడుతున్నాయి ఏడు మరి ఎప్పుడిస్తా రఘుమయ్య పోయిన ఏడు డబ్బులు ఎక్కిపోతుంది ఏడు డబ్బులు ఎక్కిపోతుంది ఏం చేస్తావు రఘుమయ్య నాకు తెలియదు నాకు ఎల్లుండి వరకు డబ్బులు కావాలి సరే సరే ఎల్లుండి వరకు అవుతా ఓకేనా సరే ఓకే ఓకే. బతికేదానికన్నా సచ్చేదే మేలు ఇంకా నాకు ఏం లేదు ఇంకా నేను వస్తాయి కాదా దేశానికి రైతు చాలా వెన్నుముక లాంటి వాడు
ఇలాంటి రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం నాణ్యమైన ఇత్తులు లేకపోవడం వల్ల వర్షాలు రాకపోవడం వల్ల.